ఆది ఆదినారాయణ రెడ్డి జలక్ ఏపీ బీజేపీలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది పార్టీ సారథి ఎవరైనా కొందరు నేతలు మాత్రం తామే అధిష్టానం అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు పోని వాళ్ళు ఏమైనా ఎరల పార్టీ జెండాలు మోసిన వారా అంటే కాదు కనీసం సొంత ప్రాంతంలోనైనా పది ఓట్లు వేసి పార్టీని గెలిపించే సత్తా ఉన్న నాయకుల అంటే అది కాదు కానీ మీడియా ముందు ఓదనగొట్టడంలో మాత్రం ముందుంటారు అది కూడా ఏమైనా పార్టీ అభివృద్ధి గురించి కేంద్రంలో తమ పార్టీ ఘనత గురించి చెబుతారా అంటే ఆ ఊసే ఉండదు వారు మీడియాలో పది మాటలు మాట్లాడితే అందులో సగం ప్రత్యర్థి పార్టీ టీడీపీకి మేలు చేసేవిగానో టీడీపీ కోసమో అన్నట్లుగా ఉంటాయి అందరూ అని కాదు కానీ ప్రస్తుతం ఏపీ బీజేపీలో ఉన్న ఎక్కువ మంది నాయకుల పరిస్థితి ఇదే వీరందరూ తనువు బీజేపీలో మనసు టీడీపీపై అన్నట్లుగా ఉంటారు ఎలాంటి వారిలో చెప్పుకోవాల్సింది జమ్మల్ ముడుగు ఆదినారాయణ రెడ్డి గురించి వైసీపీలో ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీలోకి జంపు చేసి మంత్రి పదవి పొంది ఎన్నికల్లో టీడీపీ ఓడిపోగానే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరిపోయిన ఆయన ప్రతి మాట టీడీపీ కోసమే అన్నట్లుగా ఉంటుంది ఇలాంటి మాటలతోనే ఇప్పుడు బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలి రోజే పురంధేశ్వరికి ఆయన పరీక్ష పెట్టారు అది ఎలాగంటే బీజేపీ అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా పురంధేశ్వర మీడియాతో మాట్లాడుతూ పొత్తులపై బీజేపీ అధిష్టానం చూసుకుంటుందని క్లారిటీ ఇచ్చారు జనసేనతో కలిసి ఉన్నామని ఆమె అన్నారు మున్ముందు కూడా జనసేనతో కలిసి రాజకీయ ప్రస్థానం సాగిస్తామని చెప్పారు ఇదే సమయంలో ఆదినారాయణ రెడ్డి కడపలో మీడియాతో మాట్లాడుతూ ఏపీ ప్రయోజనాల దృష్ట్యా రానున్న ఎన్నికల్లో బీజేపీ టీడీపీ జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తాయని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు ఈ విషయంలో కేంద్రంలోని బీజేపీ పెద్దలు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారని చెప్పడం చర్చనీయాంశమైంది బీజేపీ అనేది గంగా నది లాంటిదని అందులో చిన్న చిన్న నదులు వచ్చి కలుస్తుంటాయన్నారు ఒకవైపు కేంద్ర బీజేపీనే పొత్తుల సంగతి చూసుకుంటుందని పురం చెప్పిన రోజే కడపలో ఆది నారాయణ రెడ్డి మాత్రం రానున్న ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని చెప్పడానికి తాను ప్రశ్న పెట్టానడం ఏపీ బీజేపీలో ప్రస్తుత పరిస్థితికి నిదర్శనం ఏపీలో పొత్తుల విషయమే బీజేపీ అధిష్టానానికి లేని ఆతృత ఆదినారాయణ రెడ్డిలో కనిపించడం వెనుక రాజకీయాన్ని పురం గ్రహిస్తారా పొత్తులపై కేంద్ర బీజేపీ నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నా పార్టీ నియమావళిని ధిక్కరించి ఆదినారాయణ రెడ్డి మాట్లాడడాన్ని పురణ నాయకత్వంలోని ఏపీ బీజేపీ భరిస్తుందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది ఇలా ఆదినారాయణ రెడ్డి పార్టీ నియమావళికి విరుద్ధంగా మాట్లాడడం ఇదే తొలిసారి కాదు కేవలం టీడీపీ ప్రయోజనాలను కాపాడేందుకే బీజేపీలో ఆదినారాయణ రెడ్డి కొనసాగుతున్నారనేది బహిరంగ రహస్యమే తన మాటలకు విరుద్ధంగా మాట్లాడుతున్న ఆదినారాయణ రెడ్డిపై చర్య తీసుకునే దమ్ము పురందేశ్వరికి ఉందా అనే చర్చకు తెరలేసింది ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా పురందేశ్వరి బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో తాము ఏం మాట్లాడినా చెల్లుబోడవుతుందని టీడీపీ అనుకూల బీజేపీ నేతలు భావిస్తున్నారా అనే అనుమానం లేకపోలేదు ఒక్క ఆదినారాయణ రెడ్డే కాదు టీడీపీ నుంచి బీజేపీలో చేరిన చాలా మంది నాయకుల పరిస్థితి ఇదే పురందేశ్వరికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన తర్వాత పార్టీలోని ఈ నేతలంతా కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉన్నారు ఇప్పుడు సరిగ్గా పురంగేశ్వరి బాధ్యతలు రోజే ఆదినారాయణ రెడ్డి ఆమె మాటలకు విరుద్ధంగా మాట్లాడారు ఇక ముందు ముందు ఎంతమంది నేతలు ఆమె అభిప్రాయాలకు విరుద్ధంగా నోరు విప్పుతారో చూడాలి